Dr. Abhiruchi from Partha Dental, Gachibowli branch. Mr. Swami Reddy had come to us with a problem of inability to chew food from both his left side and right side. On checking clinically, we found that a lot of his teeth are mobile, and that's the reason, you know, there's a lot of infection, and that's the reason he's not able to chew food properly. His medical history is clean. He has no diabetes, no hypertension, nothing. And we suggested him full mouth implants. We retained some of his teeth, which were absolutely healthy, and the bone support was very good. And Dr. Latif, the implantologist, has placed 8 upper and 8 lower implants. And let us hear from Mr. Swami Reddy himself. See Swami Reddy, my Hyderabad jilla. Nenu Partha Dental sambandhinatundi Partha Sarathi Kalpana Madam TV lo prakatana vinna tarvata eppudaithe Hyderabad shift ayyamo selavullalo naaku sambandhinatundi danta samasyaku sambandhinchindi Gachibowli branch poyithe daggara untundani cheppi raavadam. ఇక్కడ డాక్టర్ అభిరుచి గుప్తా మేడం, ఆరా మేడం, నేహ మేడం, దాని తర్వాత ఇక్కడ వారు చెప్పిన దాన్ని విన్న తర్వాత తప్పకుండా మొత్తము దంతానికి సంబంధించి ఇంప్లాంట్ చేస్తామంటే ఒప్పుకొని నేను March 25 నాడు కింది దంతాలకు సంబంధించినటువంటిది చికిత్స చేసుకోవడం జరిగింది. ఆ రోజు డాక్టర్ లతీఫ్ గారు నాకు చక్కగా ఇంప్లాంట్ చేసిన తర్వాత నేను సెలవుల సందర్భంగా హైదరాబాద్ షిఫ్ట్ కావడం వల్ల కొంత లేట్ అయిన తర్వాత మళ్ళీ May 1 రెండో రోజున పై దంతాలకు సంబంధించిన ఇంప్లాంట్ వేసుకోవడం జరిగింది. ఇవి వేసుకున్న తర్వాత నాకు చాలా బాగా అనిపిస్తుంది. గతంలో నోటికి సంబంధించినటువంటి దంతములు చక్కగా నమలలేకపోవడము, దాని తర్వాత నోటి నుండి దుర్వాసన రావడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని బట్టి నేను అనేక సమస్యలు ఫేస్ చేశాను. కాబట్టి టీవీలో విన్న తర్వాత తప్పకుండా పూర్తి చికిత్స చేసుకుంటే బాగుంటుందని చెప్పి పూర్తిగా ఇంప్లాంట్స్ పైన కింద వేసుకున్న తర్వాత ఈరోజు నాకు చక్కగా అనిపిస్తుంది. నేను సర్వదా పార్థ డెంటల్ డాక్టర్లకు, ముఖ్యంగా అభిరుచి గుప్తా మేడం, సారా మేడం, నేహ మేడం, అట్లా లతీఫ్ గారికి నా లైఫ్లో పూర్తిగా రుణపడి ఉంటా. ఈ విషయాన్ని ఇతర నా ఫ్రెండ్స్కి, మా బంధువులకి సంబంధించిన వాళ్ళకి కూడా చెప్పి దంత సంబంధ చికిత్స చాలా సులువుగా ఉంటుంది, దీన్ని పూర్తి స్థాయిలో మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది అనే విషయంలో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ముఖ్యంగా వీరందరికీ కూడా థ్యాంక్స్ వినపడి ఉంటానని చెప్తారు. థ్యాంక్ యూ.